ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితక్కకు ఢిల్లీ హైకోర్టు భారీ షాక్ ఇచ్చినటువంటి పరిస్థితి. నిన్న బెయిల్ కూడా పూర్తి స్థాయిలో కొట్టేసినటువంటి దాఖలాలు కూడా మనం చూసాం. బెయిల్ పిటిషన్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇటు హైకోర్టులో ఆమె దాఖలు చేసినటువంటి నేపథ్యంలో లేదు లేదు మహిళ అయినంత మాత్రాన మేము బెయిల్ ఇవ్వలేము, చాలా క్లియర్ కట్ గా ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి, చాలా క్లియర్ కట్ గా ఆధారాలు కూడినటువంటి నేపథ్యంలో బెయిల్ ఇవ్వలేకపోతున్నామంటూ కూడా హైకోర్టు పూర్తి స్థాయిలో ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినటువంటి పరిస్థితి. ఎమ్మెల్సీ కవిత గతంలో మధ్యంతర బెయిల్ పిటిషన్ కూడా దాఖలు చేసింది, తర్వాత మా కొడుకుకు ఆరోగ్యం బాగాలేదు, మా కొడుకుకు ఎగ్జామ్స్ ఉన్నాయి, మా కొడుకు డిప్రెషన్ కు గురైతా ఉన్నాడు, ఇబ్బంది పడుతున్నాడు అంటూ కూడా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్ 2 సార్లు రౌస్ ఎవెన్యూ కోర్టులో దాఖలు చేసినటువంటి నేపథ్యంలో కూడా లేదు లేదు ఎట్టి పరిస్థితులలో బెయిల్ ఇచ్చేటటువంటి అవకాశం లేదు. ఒకవేళ ఎమ్మెల్సీ కవితకు బెయిల్ ఇస్తే కనుక ఖచ్చితంగా బయటికి పోయి ఆధారాలను ధ్వంసం చేసే ప్రయత్నం చేస్తుంది, ఆధారాలను తారుమారు చేసే ప్రయత్నం చేస్తుంది, ఎవరైతే సాక్ష్యాధారాలు ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా మ్యానిపులేట్ చేస్తుంది ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. కాబట్టి ఆమెకు బెయిల్ ఇవ్వదంటూ కూడా ఓవైపు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు, మరోవైపు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అధికారులు ఇటు రౌస్ ఎవెన్యూ కోర్టులో క్లియర్ కట్ గా వాళ్ళు ఆ చెప్పినటువంటి పరిస్థితి. వాదనలు ఓవైపు కవితకు సంబంధించిన న్యాయవాది, అట్లనే ఇటు ఏదైతే సిబిఐకి సంబంధించినటువంటి వాదనలు ఉన్నాయో ఆ 2 వాదనల మధ్యలో హైకోర్టు క్లియర్ గా నిన్న ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినటువంటి పరిస్థితి. అట్లనే కవితకు సంబంధించిన బెయిల్ పైన తీర్పు కూడా నిన్న జరిగినటువంటి పరిస్థితి. కవిత చేసినటువంటి దంద సుమారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితక 700 కోట్ల రూపాయల దంద చేసింది అనేటటువంటి చర్చ కూడా వినబడుతున్నది. సుమారు 750 కోట్ల రూపాయల దంద ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితక చేసింది. సో కవితక మాత్రమే కాదు, కవితక వెనకాల ఒక భారీ ముఠా ఉన్నది. ఆ ముఠా ఏంటంటే, అసలు కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఎట్లా పాల్పడ్డది, అసలు కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్ చేయడానికి గల కారణం ఏంది, అసలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఢిల్లీ లిక్కర్ దందాలో అడ్డగోలుగా పకడ్బందీగా ఎట్లా దొరికిపోయింది అనేది గతంలోనే మనం అనేకమైనటువంటి ఎపిసోడ్లు చేసినాం. కానీ చాలా క్లియర్ కట్ గా షార్ట్ కట్ లో మీకు చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తా. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరవింద్ కేజ్రీవాల్, ఆ తర్వాత శరత్ చంద్ర రెడ్డి, సుకేష్ చంద్ర, అట్లనే సమీర్ మహేంద్రు, అరుణ్ రామచంద్ర పిల్లై, వీళ్ళందరూ కూడా కవితకు అత్యంత సన్నిహితమైనటువంటి వ్యక్తులు, వీళ్ళందరూ కూడా కవితకు అత్యంత కీలకమైనటువంటి దగ్గరున్నటువంటి మిత్రులు. వీళ్ళందరూ కూడా ఢిల్లీలో ఉన్నటువంటి ఒబెరాయ్ హోటల్లో మీటింగ్ పెట్టుకొని, ఆ ఒబెరాయ్ హోటల్లో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా తను ఏదైతే ఆ లిక్కర్కి సంబంధించినటువంటి అంశం ఉందో ఆయన మంత్రిగా వ్యవహరిస్తున్నాడు. ఇది ఏదైతే అది ఉంటుందో లిక్కర్కి సంబంధించినటువంటి ఆ శాఖ ఉంటుంది, ఆ శాఖకైనా మంత్రిగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈయన ఏం చేసిండు ఈ మనీష్ సిసోడియా, ఎమ్మెల్సీ కవితతో డిస్కస్ చేసినప్పుడు కవిత మనీష్ సిసోడియాతో చెప్పిందట, సార్ ఇంత పెద్ద ఢిల్లీ, ఇంత పెద్ద కథ, ఇంత పెద్ద ఢిల్లీ క్యాపిటల్లో మీరు చిన్న చిన్న మద్యం దుకాణాలు ఏంటి సార్, ఆయన ఎక్సైజ్ శాఖ మినిస్టర్, ఇప్పుడు గుర్తుకొచ్చింది ఎక్సైజ్ శాఖ మినిస్టర్ ఎవరు, ఈ ఎవరైతే మనీష్ సిసోడియా అని ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి ఉన్నాడో ఎక్సైజ్ శాఖ మినిస్టర్గా ఉంటే ఈ ఏం చేసింది, తాగుబోతు శాఖ కన్నట్టు ఆయన మినిస్టర్, ఈ మేడం ఏం చేసింది మెల్లగా ఆ సార్కు చెప్పింది మనీష్ సిసోడియాకు, సార్ ఇంత పెద్ద ఢిల్లీ కథ, మా తెలంగాణలో దుకాణాలు ఉన్నట్టుంటాయా, ఢిల్లీ అంటే క్యాపిటల్ మొత్తం, మనం ఏం సార్ ఇంత ఘోరంగా ఉంటుందో ఏంది కదా, 29 రాష్ట్రాలలో ఢిల్లీ అనేది పెద్ద రాష్ట్రం అని చెప్పి మెల్లగా మానిపులేట్ చేసి ఢిల్లీ లిక్కర్ పాలసీని రూపొందించేటటువంటి ప్రయత్నం చేశారు. ఈ లిక్కర్ పాలసీని ఏం చేశారు చాలా క్లియర్గా, ఈ లిక్కర్ పాలసీలో ఢిల్లీలో 25 రిటైర్డ్ జోన్లు వచ్చినాయి. ఈ 25 రిటైర్డ్ జోన్లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు 7 రిటైర్డ్ జోన్లు వచ్చినాయి. ఈ రిటైర్ జోన్లు అంటే ఏంది, దాదాపు మద్యం తయారీకి సంబంధించినటువంటి కంపెనీలు, అంటే స్పిరిట్ తయారు చేస్తున్న చూడు మద్యం తయారీకి సంబంధించిన కంపెనీలు, అవి 2 కంపెనీలు సమీర్ మహేంద్రు అని ఉంటాడు. ఈ సమీర్ మహేంద్రు అనేటువంటి పేరు ఇప్పుడు ఉండదు, ఇండో స్పిరిట్ కంపెనీలు గతంలో నేను చాలా వీడియోలు చేసిన, కానీ ఇప్పుడు మనకి తీసి పడేశారు. అయితే ఈ సమీర్ మహేంద్రు, గీతికా మహేంద్రు అని చెప్పి వీరిద్దరు కూడా డైరెక్టర్లుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు కొత్త పేరు తీసుకొచ్చారు, మొత్తం 3 ఉన్నారు. ఈ సమీర్ మహేంద్రుకు 2 మద్యం తయారీకి సంబంధించిన ఇండో స్పిరిట్ కంపెనీలు ఉన్నాయి. ఈ 2 స్పిరిట్ కంపెనీలలో మద్యం తయారైతుంది. తర్వాత ఈ 5 ఏదైతే రిటైర్ జోన్లు ఉన్నాయో ఈ 5 రిటైర్ జోన్లలో చాలా క్లియర్గా కవిత మద్యం అమ్ముకోవచ్చు. అంటే ఇప్పుడు క్యూ మార్ట్లు, లిక్కర్ మార్ట్లు ఉన్నాయి కదా, కవిత కూడా సేమ్ ఆ లిక్కర్ మార్ట్లు. అంటే సుమారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు 25 నుండి 7 రిటైర్ జోన్లు వచ్చినాయి కవిత పేరు మీద. ఇది ఎట్లా వచ్చినాయి, రిటైర్ జోన్లు ఎట్లా ఏర్పాటు చేసిందంటే, అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదున్నా కూడా ఏం చేస్తాం మనం, ఇప్పుడు ఏదైనా మద్యం షాపులు పెట్టాలంటే టెండర్లు పెట్టాలి, కానీ ఢిల్లీలో టెండర్లు అనేది లేదు. టెండర్లు అనేది లేకుండా డైరెక్ట్ ప్రైవేటీకరణ చేసేసారు. ఆ ప్రైవేటీకరణలో ఎట్లా, ఒక రిటైల్ జోన్లో కొన్ని రావాలంటే ఏం చేయాలి, మన దగ్గర మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ 100 కోట్ల రూపాయలు ఉండాలి. 100 కోట్లు ఉన్నోడైతే కదా మనకి ఇచ్చేసుడే. అంటే క్లియర్ కట్గా ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేకుండా వాళ్లకు సంబంధం ఉన్నటువంటి వ్యక్తులకు, వాళ్ళకి అత్యంత సన్నిహితులకు ఈ రిటైల్ జోన్లు అప్లై చెప్పేటటువంటి ప్రయత్నం చేసింది ఢిల్లీ సర్కార్ ఆ రోజు అరవింద్ కేజ్రీవాల్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. కాబట్టి ఇప్పుడు ఏం జరిగింది, చాలా క్లియర్గా ఈ 7 రిటైల్ జోన్లు కవిత పేరు మీదకి వచ్చినాయి.
మిగతా రిటైల్ జోన్ అన్ని కూడా ప్రైవేటీకరణ చేతిలోకి పోయింది. అంటే అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ మద్యం షాపులు ఏదైతే ఉన్నాయో, ఇంటర్నేషనల్ బ్రాండ్స్ ఏదైతే ఉన్నాయో, ఆ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ అన్ని కూడా తీసేసి ఇదే ఢిల్లీ సర్కారు వాళ్ళ సొంతంగా మద్యం తయారు చేసేటటువంటి ప్రయత్నం చేశారు. అంటే ఆంధ్రాలో జరిగింది కదా బూమ్ బూమ్ బీర్లు అని చెప్పి, అదోటి ఇదోటి తీసుకొచ్చారు కదా, సో ఢిల్లీలో కూడా సేమ్ వాళ్ళ ఓన్గా మద్యం తయారు చేసి ఆ మద్యాన్ని అక్కడ అమ్ముకునేటటువంటి ప్రయత్నం చేస్తారు. దాదాపు 25 లిక్కర్ మాటలను తయారు చేశారు. ఈ 25 లిక్కర్ మాటలలో ఎలాంటి రిస్ట్రిక్షన్ లేకుండా సుమారు 24 గంటలు ఇవ్వనికి ఎప్పుడు మూడొత్తే అప్పుడు తాగొచ్చు. ఇంకోటి ఏంటంటే ఢిల్లీలో పర్టికులర్గా వీళ్ళు తెచ్చింది, ఆ ఏదైతే ఆ లిక్కర్ మాటలు ఉన్నాయో మనం ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. ఆన్లైన్లో బుక్ చేసుకుంటే స్విగ్గీ వాడు జొమాటో వాడు ఎట్లయితే వస్తాడో ఈ మందు కూడా అట్లనే అవుతుంది మన ఇంటికాడ. అట్లా ఉపాయం కట్టిరు వీళ్ళంతా కలిసి. కవిత కూడా చేసింది అదే కథ, సార్ గిట్లు ఉండాలి సార్ ఢిల్లీలో చిన్న చిన్న దుకాణాలు ఉంటే మన పరువు పోతుంది, ఢిల్లీ అంటే క్యాపిటల్, ఢిల్లీకి నువ్వు ముఖ్యమంత్రి అంటే మామూలు విషయమా, ఢిల్లీకి నువ్వు ఇప్పుడు రాజు, నువ్వు కింగ్ అని చెప్పి కవితక ఇది అరవింద్ కేజ్రీవాల్ని బాగా ఇట్లా జాకి పెట్టి లేపారు. కథం అరవింద్ కేజ్రీవాల్ ఒక్కటేసారి ఉబ్బిపోయి ఏ గింత పేద కథనా అని చెప్పి మెల్లగా సార్ ఉపాయం కట్టిరు. ఏం జరిగింది తర్వాత, సుమారు ఒక్క రిటైర్ జోన్ నుండి అంటే 25 రిటైర్ జోన్ ఉంటే 25 రిటైర్ జోన్లోకి వెళ్ళి ఎమ్మెల్సీ కల్వకుండ్ల కవితకు 7 రిటైర్ జోన్లు పోయినాయి కదా. ఈ 7 రిటైర్ జోన్లో దాదాపు 5 మద్యం షాపులు అయితే 2 మద్యం తయారీకి సంబంధించిన కంపెనీలు. కవితకు ఒక్క మద్యం షాప్ నుండి 35% వాటా, మిగతా మద్యం షాప్ నుండి 30% వాటా. అంటే సుమారు కవితకు 65% వాటా పోతుంది. అంటే 65% వాటా అంటే 24 గంటలు మద్యం విచ్చలవిడిగా తాగొచ్చు ఢిల్లీకి సంబంధించిన విషయంలో. అప్పుడు ఏమవుతుంది, కవితకు సుమారు 1 నెలకు 100 కోట్ల రూపాయల పైచిలకు ఆదాయం ఉంటుంది అనేటటువంటి చర్చ కూడా వినబడ్డది. చాలా క్లియర్గా దినేష్ అరోరాకి సంబంధించి కానివ్వండి, అరుణ్ అరోరాకి సంబంధించిన విషయంలో కానివ్వండి, మాగుంట్ల రాఘవ వాళ్ళకి సంబంధించిన ఆ రిమాండ్ రిపోర్ట్లో ఛార్జ్షీట్లో కూడా ఇదే అంశాన్ని పొందుపరిచారు. అంటే కవిత 750 కోట్ల రూపాయల స్కామ్కు పాల్పడ్డది. ఇంకోటి కవితకు సంబంధించిన 7 రిటైర్ జోన్లు సుమారు వాళ్ళు వ్యాట్ కట్టాల్సింది, అంటే ఢిల్లీ సర్కార్కు వాళ్ళు వ్యాట్ కట్టాల్సింది. తర్వాత వ్యాట్తో పాటు ఈ కవితకు సంబంధించిన రిటైర్ జోన్లు రాష్ట్ర ప్రభుత్వానికి ఇది మద్యానికి సంబంధించినటువంటి బడ్జెట్ అంటే సరే జిఎస్టి అనేది వేరే, వ్యాటు ప్లస్ మద్యానికి సంబంధించిన పన్నులు కట్టడానికి కవిత సుమారు 7 రిటైర్ జోన్లు 145 కోట్ల రూపాయలు కట్టాలన్నట. అవి కట్టలే, అవి ఎగగొట్టేటటువంటి ప్రయత్నం చేశారు. అయితే ఈ ఏం చేసింది సారు మనీష్ సిసోడియా ఉన్నాడు కదా ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి, ఆయన ఎక్సైజ్ శాఖ మినిస్టర్, ఆయన సింపుల్గా ఏం చేసిండు, ఒక్కరు కూడా మీరు వ్యాట్ కట్టాల్సిన అవసరం లేదు, ఒక్కరు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి మద్యానికి సంబంధించిన పన్నులు కట్టాల్సిన అవసరం లేదు, బడ్జెట్ ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పి మొత్తం కూడా రద్దు చేసి పడేసిండు. ఇంకోటి ఏంటి, ఈ 25 రిటైర్ జోన్లకు సంబంధించినటువంటి ఎవరైతే అధినేతలు ఉంటారో వాళ్ళు కొంతమంది సుమారు 250 కోట్ల రూపాయల బడ్జెట్ గవర్నమెంట్కి ఇచ్చిరట. ఏంటి ప్రైవేటీకరణ చేసిరు కదా, సో వ్యాట్ కట్టాలా, కొన్ని పన్నులు కట్టాల్సిన అవసరం ఉంటుంది, సో అవన్నీ కూడా 250 కోట్లు ఇస్తే ఆ 250 కోట్లు మళ్ళీ రిటర్న్ ఇచ్చేసిండు. ఎవరు, ఈ మనీష్ సిసోడియా అనేటటువంటి ఎక్సైజ్ శాఖ మినిస్టర్. ఎందుకు ఇచ్చేసాడు, కేవలం కవిత కోసం. కవిత రాష్ట్ర సర్కార్కు డబ్బులు కట్టకుండా ఉండడానికి వీళ్ళందరికీ సంబంధించినటువంటి డబ్బులు మాఫీ చేసేసారు. సుమారు ఎంత, 1000 కోట్ల రూపాయలు కట్టాల రాష్ట్ర ప్రభుత్వానికి, 1000 కోట్ల రూపాయలు. ఈ 1000 కోట్ల రూపాయలు మొత్తం సర్వనాశనం చేసేసారు. సో ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఎట్లా తెరపైకి వచ్చింది, ఈ ఢిల్లీ లిక్కర్ పాలసీ తెరపైకి ఎట్లా వచ్చిందంటే సిఎస్ ఉంటాడు అక్కడ, అంటే ఢిల్లీ ముఖ్యమంత్రికి సంబంధించిన అక్కడ సిఎస్ ఉంటాడు కదా, చీఫ్ సెక్రటరీ, ఆయన పక్కనే ఉంటాడు కదా అన్ని చూసుకునేటటువంటి వ్యక్తి. చీఫ్ సెక్రటరీ మెల్లగా లెఫ్టినెంట్ గవర్నర్ వచ్చిండు అప్పుడే కొత్త గవర్నర్, ఆ కొత్త గవర్నర్ దగ్గరికి ఒక లెటర్ రాసే ప్రయత్నం చేసిండట. లెఫ్టినెంట్ గవర్నర్ పూర్తి స్థాయిలో ఆ లెటర్ చూసి అమ్మ ఇంత ఇంత దంద జరిగిందా, ఇంత స్కామ్ జరిగిందా అని చెప్పి మెల్లగా సిబిఐకి ఈడీకి విచారణకి ఇచ్చిండు. అప్పుడు ఏం జరిగింది, సిబిఐ అధికారులు ఎమ్మెల్సీ కవిత వాళ్ళ ఇంటికి వచ్చి ఫస్ట్ టైం సుమారు 7 నుండి 8 గంటల సేపు విచారణ చేసేటటువంటి ప్రయత్నం చేశారు. 7-8 గంటలు విచారణ చేసినాక డబల్ కెమెరాలు పెట్టి కవితను పూర్తి స్థాయిలో అన్ని అంశాలపైన అడిగే ప్రయత్నం చేశారు. తర్వాత కవిత కొన్ని ఆధారాలు దొరికినాయి, తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు. ఈడీ అధికారులు కవితను 2-3 సార్లు ఢిల్లీకి సంబంధించినటువంటి మద్యం కేసులో విచారణ పిలిస్తే కవిత 2 సార్లు 3వ సారి పోయి నేను మహిళను ఎట్టి పరిస్థితులలో మా ఇంటికి వచ్చి విచారణ చేయాలా, నన్ను 3rd డిగ్రీ పెడుతున్నారు, నన్ను ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పి సుప్రీంకోర్టులో కవిత ఒక పిటిషన్ దాఖలు చేసింది విచారణకు సంబంధించిన విషయంలో. సో సుప్రీంకోర్టులో విచారణ ఉన్నప్పటికీ కూడా ఈడీ అధికారులు 15 మార్చి కవిత వాళ్ళ ఇంటికి పోయి మరీ అరెస్ట్ చేసేటటువంటి ప్రయత్నం చాలా క్లియర్గా చేసిన అంశం కూడా మనం చూసినాం. ఇదే విషయానికి సంబంధించి కవిత అంటే ఆమెకు సంబంధించిన ట్రాన్సాక్షన్లు కానివ్వండి, ఏదైతే ఎవరో ఉన్నాడు అని పేరేదో ఉంది, ఆయన ఢిల్లీలో ఉంటాడు, ఆయన త్రూ ఆ వ్యక్తి త్రూ కవిత 100 కోట్ల రూపాయలు ఆమ్ ఆద్మీ పార్టీ గిఫ్ట్ ఇచ్చిందట అక్క. ఎందుకు, నాకు 7 రిటైర్ జోన్లు ఇచ్చింది కదా,
నా 7 రిటైర్ జోన్ల గిఫ్ట్ కింద 100 కోట్ల రూపాయలు ఆమ్ ఆద్మీ పార్టీకి గోవాకి సంబంధించిన ఎన్నికలలో కవిత డబ్బులు పంపేటటువంటి ప్రయత్నం చేసింది అనేటటువంటి మనీ లాండరింగ్ కేసు కూడా తెరపైకి వచ్చింది. అంటే కవిత డబ్బులు ఇచ్చి మ్యానిపులేట్ చేస్తుంది, బెదిరింపులకు పాల్పడుతుంది. శిరా చంద్రారెడ్డి అనేటోడు ఉన్నాడా, అరవిందో ఫార్మాకి సంబంధించిన ఎండి, వాడిని కూడా బెదిరించిందట కవిత. బెదిరించి ఎట్టి పరుసలో నాకు 100 కోట్లు ఇవ్వాలా, ఇవ్వకపోతే ఖచ్చితంగా నువ్వు ఢిల్లీలో దంద చేయలేవు, తెలంగాణలో దంద చేయలేవు అని చెప్పి ఆయనను బెదిరించేటటువంటి ప్రయత్నం చేసిందంటూ కూడా చాలా క్లియర్గా ఆయన అప్రూవ్డ్గా మారినప్పుడు చెప్పిండు. ఇప్పుడు కవిత పరిస్థితి ఏడుకొచ్చింది, అప్రూవ్డ్గా కవిత అప్రూవ్డ్గా మారేటటువంటి పరిస్థితి. ఎందుకంటే సుప్రీంకోర్టులో కూడా కవిత బెయిల్ పిటిషన్ దాఖలు చేస్తే సుప్రీంకోర్టు చెప్పింది, ఫస్ట్ మీరు లోయర్ కోర్టుకి వెళ్ళండి, లోయర్ కోర్టు ఏది మనీ అదేముంటారు, ఆ లోయర్ కోర్టుకి సంబంధించి లిక్కర్కి సంబంధించిన కోర్టు ఉంటుంది, ఆ కోర్టుకి వెళ్ళి ఫస్ట్ మీరు బెయిల్ తీసుకోండి, అక్కడ బెయిల్ ఇవ్వకపోతే హైకోర్టుకు రండి, హైకోర్టు మీకు బెయిల్ ఇవ్వకపోతే అప్పుడు సుప్రీంకోర్టుకు రండి. ఏదో మన ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు, నేను ఎమ్మెల్సీగా ఉన్నా, ఏం చేస్తుంది అంటే నడుస్తుంది అనుకుంటే అది పొరపాటు అవుతుంది. ఉప ముఖ్యమంత్రి ఢిల్లీకి సంబంధించి ఎవరైతే ఉన్నాడో ఆయనే మనీష్ సిసోడియానే ఇప్పటిదాకా మొత్తం లోపల ఉన్నాడు. సుమారు 13-14 మంత్స్ అవుతున్నది ఢిల్లీ జైల్లోనే మగ్గుతున్నటువంటి పరిస్థితి, తీహార్ జైల్లో. కాబట్టి అంత ఈజీగా బెయిల్ వచ్చేటటువంటి అవకాశం లేదు. సుఖేష్ చంద్ర అని చెప్పి ఉంటాడు, వాడు ఏం చేస్తాడు, మనీ లాండరింగ్కి సంబంధించిన కేసులో ఢిల్లీలో ఉన్నటువంటి మండోలి జైల్లో మగ్గుతున్నాడు. సుమారు 2 సంవత్సరాలు అవుతున్నది హీరోయిన్లను మ్యానిపులేట్ చేయడం, హీరోయిన్లను బ్లాక్మెయిల్ చేయడం. ఆ సుఖేష్ చంద్ర అనేటోడు, వాడు ఏం చేసిండు, కవిత నాతో చాటింగ్ చేసిందని చెప్పి కొన్ని చాటింగ్ లిస్ట్ కూడా బయట పెట్టిండు. తర్వాత చాటింగ్ లిస్ట్తో పాటు ఆ కవితకు ఒక లేఖ రాసేటటువంటి ప్రయత్నం చేసిండు. అదే కవితక్క నన్ను బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి రేంజ్ రోవర్ కార్లో, డిఫెండర్ కార్లో నాకు డబ్బులు ఇచ్చిరమ్మని చెప్పింది, 15 కిలోల నెయ్యి ఇచ్చిరమ్మని చెప్పింది, 15 కోట్లు ఇచ్చిరమ్మని చెప్పింది అని చెప్పి కూడా చాలా క్లియర్గా సుఖేష్ చంద్ర అనే వ్యక్తి క్లియర్ కట్గా కొన్ని అంశాలు తెరపైకి తీసుకొచ్చిండు. ఇవన్నీ అంశాలను పరిగణంలోకి తీసుకున్నటువంటి కోర్టు ఓవైపు రౌస్ రెవెన్యూ కోర్టు బెయిల్ ఇయ్యాలా, తర్వాత హైకోర్టు కూడా నిన్న అన్ని ఆధారాలు ఉన్నాయి, 80% బెయిల్ ఇచ్చేటటువంటి అవకాశం లేదు, మిమ్మల్ని విచారణ చేసినా కూడా మీరు అక్కడ ఉన్నటువంటి సిబిఐ అధికారులను, ఈడీ అధికారులను మ్యానిపులేట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రౌస్ రెవెన్యూ కోర్టులో మీరు నడుచుకుంటూ పోయేటప్పుడు మీడియాతో అనవసరంగా మాట్లాడుతూ ఉన్నారు, మీరు చట్టాలను ఫాలో కావట్లేదు, చట్టాలను గౌరవించట్లేదు, కోర్టును న్యాయస్థానాన్ని కూడా మీరు గౌరవించట్లేదు అంటూ కూడా కవితకు నిన్న వార్నింగ్ ఇచ్చేటటువంటి ప్రయత్నం కూడా హైకోర్టు చేసింది అనేటటువంటి చర్చలు వినబడుతున్నాయి. ఇదే అంశం. ఇంకో అంశం ఏంది, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సంబంధించిన ఫోన్లు, సుమారు 12 ఫోన్లు ఉంటే కవిత కేవలం 9 ఫోన్లు మాత్రమే ఈడీ అధికారులకు ఇచ్చింది. 3 ఫోన్లు కీలకమైనటువంటి ఫోన్లు, ఒకటి నీళ్ళలో పడ్డది, ఒకటి పలిగిపోయింది, ఒకటి కింద పడి పలిగింది అని చెప్పి కవిత డ్రామా ప్లే చేస్తుందట. అంటే చాలా క్లియర్గా 3 అంశాలలో కూడా కోర్టు సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. కవితకు సంబంధించిన 2 ల్యాప్టాప్లలో ఓపెన్ చేస్తే ఏం లేదు, చెత్త ఏం లేదు అట్లా ల్యాప్టాప్లో. కొత్త ల్యాప్టాప్ ఎట్లయితుండో, కవిత కొత్త ల్యాప్టాప్ తెచ్చిచ్చిందో ఏమో, ఏం పాడో తెలియదు, కొత్త ల్యాప్టాప్ తెచ్చిచ్చింది కవిత. అట్లనే కవితకు సంబంధించిన ఆస్తుల వివరాలు, కవితకు సంబంధించిన బినామీల ఆస్తులు, అన్ని అంశాలలో ట్రాన్సాక్షన్స్ చాలా క్లియర్గా ఉన్నాయి. కాబట్టి కవితకు అంత ఈజీగా బెయిల్ వచ్చేటటువంటి అవకాశం లేదు. కవిత పెద్ద ఎత్తున స్కామ్ చేసింది, కవిత మొత్తం కింగ్ క్యూన్ లెక్క వ్యవహరించింది ఢిల్లీ లిక్కర్ స్కామ్కి సంబంధించిన విషయంలో. అసలు ఈ ఢిల్లీ లిక్కర్ పాలసీ రూపొందించడానికి కారణం ఎమ్మెల్సీ కవిత, అక్కడ రిటైల్ జోన్లు అక్కడ నిర్వహించడానికి కారణం ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, అట్లనే ఏదైతే మద్యం తయారీకి సంబంధించిన కంపెనీలకు వీళ్ళకి ఇస్తే బాగుంటుంది, వాళ్ళకి ఇస్తే బాగుంటుంది అని చెప్పి కవితనే డిసైడ్ చేసింది. ఇది మొత్తం కూడా ఢిల్లీలో ఉన్నటువంటి ఒబెరాయ్ హోటల్లోనే పూర్తి స్థాయిలో ఇదంతా జరిగిందనేటటువంటి చర్చలు వినబడుతున్నాయి. మొత్తానికైతే కవిత అప్రూవ్డ్గా మారిందనేటటువంటి సమాచారం కూడా వస్తూ ఉంది, చర్చ నడుస్తున్నటువంటి పరిస్థితి. ఎస్, ఆ 100 కోట్ల రూపాయలు నాయే, నేనే 100 కోట్ల రూపాయలు ఢిల్లీలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కి పంపించిన, గోవాకి సంబంధించిన ఎన్నికలలో ఆమ్ ఆద్మీ పార్టీ గెలవడానికి సహాయం చేసిన అంటూ కూడా కవిత ఒప్పుకుందనేటటువంటి చర్చలు వినబడుతున్నాయి. 750 కోట్ల రూపాయల స్కామ్ నిజమే, ఎస్ మేము నిజంగానే వ్యాట్ కట్టలేదు, నిజంగానే ఢిల్లీ సర్కార్కి మేము ఇవ్వాల్సినటువంటి డబ్బులు, మా ప్రకారం మేము కట్టాల్సినటువంటి ట్యాక్స్ కట్టలేదంటూ కూడా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితక్క చాలా క్లియర్ కట్గా తప్పు ఒప్పుకుందనేటటువంటి చర్చ కూడా వినబడుతున్నటువంటి పరిస్థితి. అంటే ఒకవేళ అప్రూవ్డ్గా మారితే కొంచెం శిక్ష తక్కువ పడవచ్చు, అప్రూవ్డ్గా మారితే తొందరగా బయటకు వచ్చేటటువంటి అవకాశం ఉండొచ్చు అనేటటువంటి భావనలో కూడా కవిత అప్రూవ్డ్గా మారవచ్చు అనేటటువంటి చర్చ వినబడుతుంది. ఎందుకంటే గతంలోనే కవిత వాళ్ళ అన్నయ్య కేటీ రామారావు, వాళ్ళ బావ హరీష్ రావు, అట్లనే వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా కవితను కలిసినటువంటి దాఖలాలు కూడా మనం చూసినాం. తర్వాత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తను పోలీస్ ఆఫీసర్గా ఉన్నాడు, ఐపీఎస్ ఆఫీసర్, తను కూడా పోయి కలిసినటువంటి సిచ్యువేషన్ మనం చూసినాం. కాబట్టి కవితకు అప్రూవ్డ్గా మారితే బెయిల్ ఈజీగా దొరికేటటువంటి అవకాశం ఉంది. మనం వాదోపు వాదనలు ఇంకా గట్టిగా చేయవచ్చు అంటూ కూడా ఓవైపు కవితకు సంబంధించిన న్యాయవాదులు కూడా కవితను కొంత చెప్పిరనేటటువంటి కోణాలు వినబడుతున్నటువంటి పరిస్థితి. మొత్తానికైతే కవిత తప్పు ఒప్పుకుందనేటటువంటి చర్చ మాత్రం పూర్తి స్థాయిలో వినబడుతున్నటువంటి పరిస్థితి.